నీ మనసు చూపించు అని అడిగారు అనుకోండి, ఏది ఎక్కడ చూపిస్తారు చెప్పండి? మనస్సుని మీరు చూపించలేరు. చిత్రం ఏమిటంటే దాన్ని అట్టుకుని నేను ఆవిడికి ఇచ్చేశాను, కానీ ఆవిడ పుచ్చుకోలేదు అని వీడు అక్కడి నుంచి చదువు మానేసి సంధ్య మానేసి ఓ చిరిగిపోయిన షాల్ ఒకటి భుజం మీద వేసుకుని ఎండిపోయిన చెట్ల కింద తిరిగి నాలుగు వెర్రిపాట్లు పాడి ఆఖరికి పురుగుల మందు తాగాడు. ఏంటి హౌ సింపుల్ ఇట్ ఈస్, ఇక్కడ అర్థం ఉందా అన్న? దానికే ఈశ్వరుడు నీకు జీవితం ఇచ్చింది. అలాంటి తుచ్చమైన పనులు చేయడానిక ఎంత నువ్వు దిగజారుడు మెట్ల మీద ఉన్నావు. ఇక నువ్వెవరు ఇంకోళ్ళని అది ప్రేమ అని ఎలా అంటారండి? ప్రేమ అంటే ఏమిటో తెలుసా అండి? ఎంత గొప్ప మాట మాట్లాడిందంటే ప్రేమకి పర్యాయ పదము ఇది అగ్నిహోత్రము. ఏమిటి నమ్మకం? ముట్టుకో కాలుతుంది. ఇది నీరు, ఏమిటి నమ్మకం? ముట్టుకో చేయి తడుస్తుంది. ఇది గాలి, ఏమిటి నమ్మకం? నీకు తగిలితే హాయిగా ఉంటుంది. ఇది ప్రేమ, ఏమిటి నమ్మకం? క్షమించగలుగుట. ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. అలా గొప్ప మాట, ఎంత గొప్ప మాట పాడారండి. కానీ తను ప్రేమించేయడం ఏమిటి? ఆవిడేమో అదేమిటంటే బాబాయ్ నాకేం, నేను చదువుకోవడానికి వచ్చానంటే నువ్వు గొడ్డళ్ళట్టుకుని కత్తులట్టుకుని నువ్వు తిరగడం యాసిల్ బాటిల్స్ పెట్టుకుని ఏంటంటే ప్రేమ. నువ్వు చాలా అన్యాయమైన మాట మాట్లాడుతున్నావు, అది ప్రేమ కాదది, అది రాక్షస కాముకత్వము. నువ్వెవరు అలా మాట్లాడడానికి అసలు? అంటే ఇవాళ ఒక తప్పు స్థాయిలో ఎక్కడ ఏ మాట వాడబడకూడదో ఆ మాట వాడబడినది. ఒక మాట తప్పుగా వాడితే జాతి మొత్తం వక్రీకరణ అయిపోతుంది. ఇవాళ ప్రేమ అన్న మాట ఎక్కడ వాడబడకూడదో అక్కడ వాడబడుతోంది. ఈ దౌర్భాగ్యపు పనికి ఎవడు కర్త? సినిమాలకి డైలాగులు రాసిన దౌర్భాగ్యులు. వాడు రాశాడు ఇది మొట్టమొదట. ఒక పరమ పవిత్రమైన మాటని పట్టుకొచ్చి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తెచ్చి శవం మీద పెట్టాడు. ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తీసేసి ఒక దౌర్భాగ్యమైన చోట తీసుకెళ్ళి ఈ మాట పెట్టాడు. అది నిజమనుకుని తరతరాలు నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు పెంచి పోషించుకున్న ఎందరో పిల్లలు నశించిపోతున్నారు. పెద్దలకి భయం వచ్చేస్తోంది. కాలేజీకి పంపించడానికి భయం, బస్సులు ఎక్కించడానికి భయం. అది యువతరము యొక్క దోషము కాదు. మీరు మంచి మాట చెప్పండి, వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, కోటి మంది వివేకానందులు అవుతారు. చెప్పేవాడి ఎందు దోషం? వాడికి అసలు ఆ మాట తప్పురా, నువ్వు ఆ మాట వాడడానికి వీల్లేదు. అది ప్రేమ కాదు, కాముకత. కాముకత ఉన్నవాడు రాక్షసుడని క్షీరసాగర మదనని చెప్పు. వాడికి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ఆ మాటే వాడడు. నీకు తెల్లవారు లేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాటల్ని ఎక్కడ వాడకూడదో అక్కడ వాడతావా? దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది జాతికి. నీకు గుర్తింపు లేదా? కోటి శతఘ్నులు పట్టుకుని శత్రువు దేశం మీదకు వచ్చేటటువంటి ప్రమాదం కన్నా మనవాడే ఒక మాటని ఒక చోట వాడవలసింది వేరొక చోట వాడి తరాల తరాల్ని తప్పుత్రోవ పట్టిస్తే సంస్కృతికి జరిగినటువంటి ప్రమాదము ఎక్కువ. ఇవాళ దేశం ఆ స్థితికే వచ్చేసింది.